ఏంటి అమ్మాయి గారికి ఈ రోజు నా మీద మనసు మళ్ళింది అబ్బాయి గారి నొదులు ఉండలేక ఎందుకు ఈ రోజు అంతా నీతోనే ఉండి టైం స్పెండ్ చేయాలని అనిపించింది అందుకే వచ్చేసాను మరి ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం కదా ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పొస్తారేంటి మరి ఇంత అమాయకుడు అయితే ఎలా ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పి వచ్చేసాను అవునా మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం షాపింగ్ కి వెళ్దాం ఫోరమోలో న్యూ కలెక్షన్ వచ్చిందంట శృతి జీన్స్ టీ-షర్ట్స్ కొనిందంట అబ్బా ఎంత బాగున్నాయో కిరాకున్నాయంట అర్జెంట్ గా వెళ్లి షాపింగ్ చేసేద్దాం షాపింగ్ చేసాక ఏం చేద్దాం తర్వాత మూవీకి వెళ్దాం ఆ తర్వాత ఆకలేస్తుంది కదా తినాలి కదా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ చేద్దాం ఆ తర్వాత అన్ని నేనే చెప్పాలా నువ్వేం చెప్పవా నువ్వే కదా ఈ రోజంతా నాతో స్పెండ్ చేస్తానన్నావు అందుకే మొత్తాన్ని నిన్ను అడుగుతున్నా యాక్చువల్ గా నా షెడ్యూల్ ప్లాన్ అయితే లంచ్ వరకే ఉంది మిగతా ప్లాన్ అంతా పోస్ట్ లంచ్ తర్వాతే చెప్తాను నో 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 ఆ తర్వాత ప్లాన్ అంతా నేను చెప్తాను ఆహా చెప్పు పోస్ట్ లంచ్ తర్వాత డైరెక్ట్ గా మన గెస్ట్ హౌస్ కి వెళ్దాం ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేద్దాం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం ఏ దొగ అవకాశం ఇచ్చాను కదా అని అడ్వాన్స్ అవ్వకు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాలు ఇరగొట్టేస్తా హే నీ జస్ట్ జోక్ చేశాను అంతే నీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేద్దాం ఓకేనా ఓకే ఓకే నాశనం చేసేంత వరకు వదలంరా రేయ్ సంధ్య చాలా మంచిదిరా తన్నేం చెయ్యద్రా పాపంరా వదిలేరా ఏమైందిరా కాలిందిరా ఇక్కడ 7 సంవత్సరాలుగా కాలుతోందిరా దాని నాశనం చేసేంత వరకు నేను వదలను అంటే కాలేజ్ డేస్ లో సంధ్య నీ మీద కాఫీ పోసింది ఇంకా మర్చిపోలేదా అందుకే కదరా దీన్ని ట్రాప్ చేసి మరీ పట్టింది संपत् अदे अंटुन्नाडु इद्दरं जॉब चेसुकुंटू हाईगा यूएस लो उंडिपोतां अदेंटी मुंदु पेल्लि आ तर्वात एमएस अन्ना अदी संपत्ति कलवक मुंदु संपत्ति कलचा ना प्रायोरिटीज मोत्तम चेंज इंका नयम बॉयफ्रेंड मार्चलेदु निन्नु संपत्ति मनकु तनु चाला मंचिवाडे अम्मा संजय आ अंकल निकेदो कोरियर वच्चिंदम्मा हाय हे नेनु चूस्ता मनु चूस्ता नेनु चूस्ता नेनु फर्स्ट नेनु सर चूड़ ఏమైంది యుఎస్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అంతా మన మంచికే పెళ్ళైన తర్వాత కూడా యుఎస్ కెళ్ళొచ్చు ఎంఎస్ చేయొచ్చు నీ పాజిటివ్ యాటిట్యూడే నిన్ను ఇలా ఉంచుతుంది నో ఇది నాది కాదు మా బామ్మది అమ్మ చనిపోయిన తర్వాత బామ్మే నన్ను చూసుకుంది నాన్న కూడా ఇంకొక పెళ్లి చేసుకోకుండా అన్ని తానే నన్ను చూసుకున్నాడు ఏ ఇట్స్ ఓకేనే संध्या अम्मा संध्या अम्मा लंच रेडी अयिंदी मी इद्दरु किंदिकोस्ते अंदरं कलिसि भोंचेद्दां नेनु बयटिकि वेळ्ळालि मेम बयट तिंटां अंकुल कम ह
నేను చెప్పానా ఇక్కడే ఉంటాడని. బావా ఏంట్రా నువ్వు, చెయ్ ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇంతే? ఏంటి బావా అలా అనేసా? రే నా ప్రాబ్లమ్స్ నాకున్నాయిరా, నన్ను వదిలే. అదేంటి బావా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? మై హోనా? అవునా? అవునా? అలాగే బావా, మరి నా పెళ్లి మ్యాటర్ ఏం చేసావు? నాకు లవ్ మ్యాటర్ ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, నువ్వు కాస్త టైం ఇవ్వు. లవ్వా, లవ్ మ్యాటర్ అయితే ఎప్పుడుదప్పుడు సాల్వ్ చేసుకోవాలి బావా. ఇప్పుడు అర్థమైందిరా, వీడు నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడైనా ఎందుకు పెళ్లి కాలేదు? అర్థమైంది. పక్కన రమ్మ కూడా ఉన్నాడు. మాకు తెలిసిపోయింది బ్రదర్, నీ లవ్ మ్యాటరు చెప్పేశాడా? చెప్పరా, వీడికి తెలుసు కదా, ఇంకా ఊరంతా తెలిసినట్టే. ఆడపిల్లలు కదా అమాయకంగా ఉన్నారని ఎక్కువ డిమాండ్ చేస్తున్నావా? ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఆట పడుతూ అంతా గొడవపడుతుందంటే రేపు లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటుందా? నేనేమైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానా? ఈ సమస్యకి పరిష్కారం ఎలా? కొబ్బరి బొండం పక్క తప్పుకో. ఏరా మనవడా, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు బామ్మ, నిన్న ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా, అదే అమ్మాయి నిన్న ఒక ఆటో డ్రైవర్ తోటి చాలా ఎరగంటగా బిహేవ్ చేసింది. అమ్మాయి విషయంలో నా డెసిషన్ ఏమైనా తప్పంటావు బామ్మ? అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మ. అది కాదురా మనవడా. నువ్వు బామ్మ బా, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. అందుకే 10 సంవత్సరాల నుంచి పెళ్లి లేకుండా ఇలా ఉన్నావు. బండ బెదవని ఒరే మనవడా, ఇవాళ రేపు ఆడపిల్లలు అలాగే ఉండాలిరా, లేకపోతే బతకలేరు. నిజమా? నిజంగా జరుగుతుందా? జై హనుమాన్. థ్యాంక్ యూ గురు, నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చా, అలాగే ఒక అమ్మాయిని, అంటే నాకు మంచి భార్యని ఇవ్వు గురు. అదేమిట్రా దేవుణ్ణి పట్టుకుని గురువు అంటున్నావు, తప్పు కాదు బామ్మ? ఆయన నాకు మంచి ఫ్రెండ్, నేనేం కోరుకుంటే అది వెంటనే ఇచ్చేస్తాడు. మరి నీకు ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ ఏమైనా ఉందా? ఉంది బామ్మ. బామ్మ లవ్ ఫీలింగ్ బామ్మ. నీ లవ్ సక్సెస్, ప్రొసీడ్. జై హనుమాన్. థాంక్యూ బామ్మ. ఏంటి పిలుస్తుంటే వచ్చేసావు? ఇతనేంటి నా దగ్గరకు వచ్చాడు? కూర్చో ప్లీజ్, కూర్చో. ఓకే. ఐ లవ్ యూ. నువ్వు పార్క్లోకి వచ్చి నన్ను పిలిచినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో చెప్తావని. అయినా అమ్మాయి కనపడగానే ఐ లవ్ యూ చెప్పేయడమేనా? అసలు నా గురించి నీకేం తెలుసు అని నన్ను లవ్ చేస్తున్నావు? ప్రేమించడానికి నీ గురించి తెలియాల్సిన అవసరం లేదు, ప్రేమించే మనసుంటే చాలు. ఆ మనసు నా దగ్గర లేదు, ఆల్రెడీ వేరొకరికి ఇచ్చేశాను. ఆ రోజు రెస్టారెంట్లో చూసావు కదా నా లవర్ని. మీ లవర్ని చూశాను, మీరు నా మీద విసిరిన ఫ్లవర్ని చూశాను. ఆ ఫ్లవర్ తిరుగుతుంటే మీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమని చూశాను. నీకేమైనా పిచ్చా నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు అంటుంటే?
అవును పిచ్చే. నువ్వంటే పిచ్చి, నిన్ను ప్రేమించడం అంటే పిచ్చి. అర్థమైందా? ప్రపంచంలో ఎంతో మంది ఎందరినో ప్రేమిస్తుంటారు. అందరి ప్రేమ సక్సెస్ అవ్వాలని లేదు కదా. నా ప్రేమ నాదే, నీ ప్రేమ నీదే. పోనీ పొలిటికల్గా ఎవరైనా రికమెండ్ చేస్తే నా ప్రేమ యాక్సెప్ట్ చేస్తావా? ప్రేమ అనేది పొలిటీషియన్స్తోనూ బిజినెస్ మ్యాన్స్తోనూ సినిమా యాక్టర్స్తోనూ రికమెండ్ చేస్తే పుట్టేది కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఫస్ట్ టైం చూడగానే జీవితాంతం అతనితోనే జీవితం పంచుకోవాలనిపించాలి. కానీ నిన్ను ఎన్నిసార్లు చూసినా నీ మీద ఫీల్ కాదు కదా, కనీసం జాలి కూడా కలగట్లేదు. అందుకే కదా నాది వన్ సైడ్ లవ్ అంటున్నాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ఆర్య సినిమాలలాగా నాకేమాత్రం ఛాన్స్ ఉన్నా నా లవ్ సక్సెస్ అవ్వచ్చేమో అని చిన్న ఆశ. సినిమా వేరు, నిజ జీవితం వేరు. నిన్ను ఒక్కసారి లవ్ చేస్తాను, ఒక్కడనే లవ్ చేస్తాను, ఒక్కడనే పెళ్లి చేసుకుంటాను. అనవసరంగా ప్రేమ దోమ అని నా వెంటబడి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నా టైం వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. నువ్వు తిరగద్దన్నావు కదా, ఖచ్చితంగా నీ వెనకే తిరుగుతాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. అందుకే నా లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను. నీ చావు నువ్వు చావు. లవ్ అంటారు ఇదేంటి, వెళ్ళిపోతుంది. నన్నే చూస్తున్నాడా? తిరుగు చూసావంటే నా మీద లవ్ ఉన్నట్టేగా. అర్థమైందిలే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.